హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్, నేను తెలుగు టెక్ టీమ్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, రీసెంట్గా మోటో మన ముందుకి రెండు ఫోన్స్ అయితే తీసుకొచ్చింది, మోటో G6 అండ్ G6 ప్లస్ అని చెప్పేసి. సో ఆ రెండు ఫోన్స్ కూడా అంత సక్సెస్ అయితే అవ్వలేకపోయాయి, ఎందుకంటే చాలా ఎక్కువ ప్రైజింగ్లో తీసుకొచ్చారు ఫోన్స్ని. సో ప్రైజింగ్ అండ్ ఇంకా స్పెసిఫికేషన్స్ అయితే అంత మ్యాచ్ అయితే అవ్వలేకపోయాయి, అందుకే అవి అంత సక్సెస్ అవ్వలేదు. బట్ ప్రజెంట్ చూసుకుంటే మోటో మన ముందుకు ఒక మంచి ఫోన్ అయితే తీసుకొచ్చింది, మంచి స్పెసిఫికేషన్తో, మంచి బడ్జెట్లో ఒక వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే తీసుకొచ్చింది, మోటో 1 పవర్ అని చెప్పేసి. సో ఈరోజు వీడియోలో మనం ఆ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ దీని బాడీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మొత్తం మెటాలిక్ బాడీతోనే వస్తుంది. క్వాలిటీ విషయంలో మోటో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వదు, మనకు మంచి క్వాలిటీ మొబైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది. అండ్ దీని డిస్ప్లే చూసుకుంటే 6.2 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 19:9 ఆస్పెక్ట్ రేషియోతో, నాచ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ అయి ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో హార్డ్వేర్ చూసుకుంటే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఉంది దీంట్లో, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఇది, రెడ్మీ నోట్ 5 ప్రో, యాసస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 అండ్ నోకియా 6.1 ప్లస్, ఈ మూడు మొబైల్స్ లో కూడా మనకు ఇదే ప్రాసెసర్ ఉంది. సో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ట్రిపుల్ స్లాట్ అయితే ఉంది, రెండు సిమ్ కార్డ్స్ అండ్ 1 మెమరీ కార్డ్ 3 at a time అయితే వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకొని 256 GB వరకు అయితే మనము ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటే వేరియంట్ ఉంది, 4 GB ర్యామ్ అండ్ 64 GB వేరియంట్. అండ్ ఓవరాల్గా హార్డ్వేర్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ సాఫ్ట్వేర్ చూసుకుంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో వస్తుంది. అండ్ ఫ్యూచర్లో ఆండ్రాయిడ్ పీ కూడా వీలైతే అప్గ్రేడ్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. ఫ్యూచర్లో డెఫినెట్ గా దీంట్లో ఆండ్రాయిడ్ పీ కూడా వస్తుందని అయితే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇది స్టాక్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది, అంటే మనకు ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది, ఎటువంటి బ్లోట్వేర్ అయితే ఉండదు మనకు, ఎటువంటి యూఐ కూడా మనకు మొత్తం ప్యూర్ అయితే ఉంటుంది, స్టాక్ యూఐ అయితే ఉంటుంది. సో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ చూసుకుంటే మనకు చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీని కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఒక 16 MP సెన్సర్ F1.8 అపాచర్ తోని, 1.12 micron పిక్సెల్ సైజ్ తోని, అండ్ ఇంకొకటి 5 MP సెన్సర్, ఇది డెప్త్ సెన్సర్, పోర్ట్రేట్స్ అండ్ బోకే షాట్స్ కి అయితే యూజ్ అవుతుంది, F2.2 అపాచర్ తోని, 1.0 micron పిక్సెల్ సైజ్ తోని. అండ్ మనం 4K వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు 30 FPS లో బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకొని. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనం 12 MP సింగిల్ సెన్సర్ ఉంది, F2.0 అపాచర్ తోని, 1.25 micron పిక్సెల్ సైజ్ తోని. సో ఓవరాల్గా కెమెరాస్ చూసుకుంటే మనకు బాగానే ఉన్నాయి, చూడాలి రియల్ టైంలో మనకు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో. డెఫినెట్గా ఈ ఫోన్ అయితే నేను రివ్యూ చేస్తాను, సో అప్పుడు నేను కెమెరా గురించి క్లియర్గా ఒక రివ్యూ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఈ ప్రైస్ ట్యాగ్లో ఫోన్స్ చూసుకుంటే మనకు MI A2 కానివ్వండి, నోకియా 6.1 ప్లస్ కానివ్వండి, ఈ ఫోన్స్లో మనకు ఓన్లీ 3000 mAh బ్యాటరీస్ అయితే ఉన్నాయి, బట్ దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో హెవీ యూజర్ ఎవరైతే ఉంటారో, ఎక్కువ బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో బ్యాటరీ అయితే దీంట్లో ఒక పెద్ద ప్లస్ పాయింట్. అండ్ ఇది టర్బో చార్జ్ 15 వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో ఉంది. సో 15 వాట్ ఛార్జర్ అయితే దీంట్లో బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే సెన్సర్స్ కూడా ఏమీ స్కిప్ చేయలేదు, అన్ని సెన్సర్స్ ఉన్నాయి, యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జీరోస్కోప్, అంబియంట్ లైట్ సెన్సర్, కంపాస్ సెన్సర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఫేస్ అన్లాక్ అయితే దీంట్లో వీళ్ళు ఇనిషియల్గా అయితే ప్రొవైడ్ చేయలేదు, చూడాలి అప్డేట్లో వీళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తారో. బట్ ఫోన్తో అయితే మనకు ఫేస్ అన్లాక్ అయితే రాదు, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకు రైట్ సైడ్ బ్యాక్ సైడ్లో ఉంది, M సింబల్లోనే. సో ఓవరాల్గా సెన్సర్స్ కూడా మనకైతే అన్ని బాగున్నాయి. అండ్ ఫైనల్గా ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒకటే వేరియంట్ ఉంది, 4 GB ర్యామ్ 64 GB వేరియంట్. అండ్ ప్రైజింగ్ చూసుకుంటే 15,999 వస్తుంది, అంటే 16,000 వస్తుంది. సో 16,000 ఈ ఫోన్ని కొనొచ్చా అంటే, సో ఈ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం 16,000 ఈ ఫోన్ మనకు మంచి ఫోనే, వాల్యూ ఫర్ మనీ ఫోనే. రెడ్మీ నోట్ 5 ప్రో అండ్ నోకియా 6.1 ప్లస్ ఎవరైతే కొంటున్నారో, సో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు, మంచి సబ్స్టిట్యూట్ ఫోన్ అని చెప్పొచ్చు ఆ ప్లేస్లో. సో మోటో మనకు మంచి బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది, మనకు మంచి బ్రాండే. సో సర్వీస్ ఇదంతా కూడా మనకు మోటో బాగానే ఉంటుంది. సో 16,000 ఇది ఓకే ఫోనే, బట్ మనకు ఇంకొక ఫోన్ కూడా ఈ 27th లాంచ్ అవ్వబోతుంది, రియల్మీ 2 ప్రో, దాంట్లో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది, దీనికన్నా పవర్ఫుల్ ప్రాసెసర్ అది, చూడాలి దాని ప్రైసింగ్ కూడా దగ్గర దగ్గర ఈ ప్రైసింగ్ దగ్గరలోనే ఉండొచ్చు, 10,000 to 20,000 మధ్యలో ఉంటుంది అని చెప్పారు. ఒకవేళ అది 16,000 ఈ సరౌండింగ్స్లో వస్తే మాత్రం ఈ ఫోన్కి మాత్రం గట్టి కాంపిటీషన్ అయితే అవుతుంది, అది కూడా చాలా బాగుంది
ఫోన్ అయితే. సో ఓవరాల్గా ఈ మొబైల్ 16,000 చూసుకుంటే ఒక మంచి ఫోనే అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా నా ఒపీనియన్స్ అయితే ఇవి ఫోన్ గురించి, మీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చిన వీడియోని లైక్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్ కోసం ఎటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈస్ సాయికిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.